हाय एवरीवन वेलकम बैक टू मई चैनल मन चमचम रेसीपी चेसुकुंदामंडी। चमचम रेसीपी मन की पाल विरगकोड़ते वस्तु का पाल विरगकोटा अवसर लेदी पाल एपड़ना विरिपोतुटे कदा वाट मन स्वीट ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాలు విరిగిపోతే అవి చేదయ్యాయా లేదా మామూలుగానే ఉన్నాయా టేస్ట్ చూసి ఆ తర్వాత ప్రాసెస్ చేసుకోవచ్చండి। ఇలా పాలు విరిగిపోతే తీయదని ఉంటే మాత్రం ఇలా రెండు సార్లు వాటర్ తో వాష్ చేసేయండి। ఆ వాటర్ ని స్ట్రెయిన్ చేయండి। పూర్తిగా స్ట్రెయిన్ అయిపోయాక ఈ దీన్ని మనము బాయిల్ చేసుకోవడానికి యూస్ చేస్తాము। వాటిని వాటర్ తీసేసిన తర్వాత ఇలా క్లాత్ లో వేసి కాసేపు అలాగే ఉంచాలి। ఆ తర్వాత ఉన్న వాటర్ అన్నింటిని పిండేసుకోవాలి। గట్టిగా స్క్వీజ్ అవుట్ చేయాలండి। వాటర్ లోపల ఉంటే దాంట్లో మనకి బాల్స్ చేయడానికి ఇబ్బందిగా అవుతుంది। సిరప్ లో కూడా వేసాక బాల్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి। సో వాటర్ ని మొత్తం స్క్వీజ్ అవుట్ చేసేయండి। ఆ తర్వాత కాసేపు ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే పక్కకు ఉంచేయండి। దాంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే పూర్తిగా బయటికి వచ్చేస్తాయి। ఆ తర్వాత అదే ప్లేట్ లోకి ఇలా వాటర్ తీసేసిన ఈ కడుల్ని మనం తీసుకుందాం। చూడండి ఇప్పుడు టైట్ గా అయిపోయింది కదా, అంటే వాటర్ అన్ని డ్రైన్ అయిపోయాయి ఇందులో నుంచి। సో దీన్ని ఇప్పుడు మనము చేతితో 5 నిమిషాల వరకు గట్టిగా ఇలాగా రబ్ చేసుకోవాలి। ఉండలుండలు లేకుండా చూసుకోవాలండి, లేదంటే బాల్స్ చేసుకోవడం బాల్స్ నీట్ గా రావు। ఇలా చేతితో గట్టిగా ప్లేట్ కి రబ్ చేస్తూ నీట్ గా చేసుకోవాలి। స్మూత్ గా అవ్వాలి డూ మొత్తము। 5 నిమిషాల వరకు మనము ఈ పిండిని ఇలాగే గట్టిగా తడపాల్సి ఉంటుంది। ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదాను యాడ్ చేయండి। ఈ మైదాను యాడ్ చేయడం ఎందుకు అంటే మనకి బాల్స్ సిరప్ లో వేస్తాం కదా, అప్పుడు విడిపోకుండా బైండింగ్ మనకు కరెక్ట్ గా వస్తుంది। ఆ తర్వాత ఇలా మనకి కావాల్సిన సైజ్ లో బాల్స్ ని సెపరేట్ చేసుకుందాము। నేను ఇక్కడ 1.5 లీటర్ మిల్క్ అండి, దీంట్లో నాకు 16 పీసెస్ వరకు వచ్చాయి। చూడండి ఈక్వల్ సైజ్ చేసుకున్నాను కదా, వీటిని మన అరచేతిలో పెట్టుకొని ఇలాగా రబ్ చేస్తూ మనము ఇలా పొడుగ్గా చేసుకోవాలి। మన చెంచం స్వీట్ ఇలాగే ఉంటుంది కదా షేప్, అన్ని బాల్స్ అలాగే చేయండి। మధ్య మధ్యలో క్రాక్స్ లేకుండా చూడండి, ఎందుకంటే మనకి సిరప్ లో వేసాక విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి। సో ఇలా నీట్ గా చేసి పెట్టుకోండి। తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 1.5 కప్ షుగర్ ని యాడ్ చేయండి। దాంట్లో 2 కప్స్ వాటర్ పోసేయండి। తర్వాత 5 నిమిషాల వరకు బాగా మరిగించుకోండి। ఈ షుగర్ సిరప్ ఇలా షుగర్ మొత్తం కరిగాక కూడా 5 నిమిషాల వరకు మరిగాక తర్వాత ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోండి। కాస్త మరుగుతున్నప్పుడు ఈ బాల్స్ అన్నింటిని షుగర్ సిరప్ లో వేసేయండి। ఈ బాల్స్ అన్ని షుగర్ సిరప్ లో మనకి 10 నిమిషస్ వరకు ఉడికేటట్టు చూసుకోవాలి। మూత పెట్టుకొని అలాగే ఉడికించుకుందాం। చూడండి మనకి ముందు మనం వేసిన దానికంటే సైజ్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, ఇంత అవుతే సరిపోతుందండి। బాల్స్ మెత్తగా అయ్యాయా లేదా కాస్త చూసుకోండి ఒకసారి, లేదంటే ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి। వీటిని పక్కకు పెట్టేసేయండి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, దాంట్లో కొన్ని పాలు పోసుకోండి, బాగా కలుపుతూ ఉండండి। ఆ తర్వాత దీంట్లో సాఫ్రాన్ మిల్క్, కొన్ని ముందుగానే నానబెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ దాంట్లో యాడ్ చేసుకొని తర్వాత 3 టేబుల్ స్పూన్ మనకి మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, మార్కెట్లో 5 రూపీస్ ప్యాకెట్ 10 రూపీస్ ప్యాకెట్ కూడా దొరుకుతుంది కదా, అది తెచ్చుకుంటే సరిపోతుంది। మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఒక 2 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోండి, బాగా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది। ఇలా మనకి టెక్స్చర్ కూడా టైట్గా వచ్చేటట్టు చూసుకోండి। ఇప్పుడు షుగర్ సిరప్లో నుంచి ఈ చెంచం స్వీట్లు అన్నింటిని మనకి సపరేట్ చేసుకుందాం। ఈ షుగర్ సిరప్ని కూడా మనము డబుల్గా మీఠాకి ఇంకా రసగుల్లాకి కూడా యూస్ చేసుకోవచ్చు।
ఇలా మధ్యలో కాట్ లాగా పెట్టుకొని దాంట్లో మనం మిల్క్ పౌడర్ తో ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని దాంట్లో ఫిల్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ కాని లేదంటే ఇలా చెర్రీస్ కాని లేదంటే టూటీ ఫ్రూటీ కాని పైన పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు ఇలా మన టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుందండి ఈ టూటీ ఫ్రూటీ కూడా నేను హోమ్ మేడ్ ఇంట్లో చేశాను ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్